2019 నుంచి మీరు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. మేడం ఇక్కడ సునీల్. 2019 నుంచి మీరు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టారు, అనేక సార్లు వివరణ ఇచ్చారు దీని మీద, కానీ ఇన్ని వీడియోస్, ఇంత మెటీరియల్ అప్పుడు ఎందుకు చూపించలేదు? ఇన్ని సంవత్సరాల తర్వాత దట్టు కేసు కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు ఈ వీడియోస్ని చూపించడం గల ప్రధాన కారణం ఏంటి? అసలు మీకు ఈ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చాయి? సిబిఐ దగ్గర నుంచి తీసుకున్నారా? ఛార్జ్ షీట్లు అయితే ఈ వీడియోస్ ఎక్కడా కూడా లేవు. మరి ఈ వీడియోస్ ఎక్కడుందా? మీరు సెల్ ఫోన్లో షూట్ చేయించారా? ఎట్లా వచ్చాయి మీకు ఈ వీడియోస్ చెప్పండి, దాని క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. జూన్ 30th సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది కావాలా అని అడిగారు అక్యూస్డ్. ఆ ఇన్ఫర్మేషన్ అక్యూస్తో పాటు నాకు కూడా షేర్ చేశారు. నవంబర్ 2023 నాకు షేర్ చేశారు. 4 TB 2 TB హార్డ్ డిస్క్స్లో షేర్ చేశారు నవంబర్ నుంచి. మెజారిటీ ఇన్ఫర్మేషన్ దీంట్లో వచ్చిండేది దాంట్లో నుంచి. సో ఇంత ఇన్ఫర్మేషన్ అప్పట్లో నా దగ్గర కూడా లేదు, ఎక్సెప్ట్ సాక్షి వాళ్ళది రిపోర్టర్ నుంచి తెచ్చిన వీడియో అని చెప్పాను తప్ప ఇవన్నీ అంతకుముందు నాకే తెలియదు. ఓకే, నవంబర్ నుంచి కొన్ని వీడియోస్ పెట్టాను మీకు, నాకు అది చూసే ధైర్యం చాలట్లేదు. అప్పుడు కొంచెం చూసి ఆఫ్ చేసేస్తాను. ఇంకా నేను పూర్తిగా చూడలేదు, ఇంకా చూస్తే ఏమేమి వస్తాయో. ఆ ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ అన్నీ ఈ నవంబర్ ప్రొవైడ్ చేసిన డేటాలో. సో ఎస్, ఇంతకుముందు నాకు తెలియని కూడా తెలియదండి మీరు అడిగిన దానికి సమాధానం. మేడం మీరు ఇంతకు మీరు ఏం క్లారిటీ ఇవ్వాలి? సిబిఐ దర్యాప్తు సరిగా సాగట్లేదు అని చెప్తారా, లేకపోతే కోర్టులో న్యాయం జరగట్లేదు అని చెప్తారా? అది ఒక క్లారిటీ ఇవ్వండి. సిబిఐ దర్యాప్తు సరిగా ఉందా లేదా? లేదు, కోర్టులో మీకు న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో నడుస్తుంది, ఇన్ని కోర్టులు ఉన్నప్పుడు మీరు పదే పదే వీటిని వివరిస్తున్నారు కదా, ఇంతకీ ఎక్కడ న్యాయం జరగట్లేదు మీకు అది చెప్పండి. సిబిఐ ఇంకా చేయాల్సిన పని ఉంది, ఒత్తిడి వల్ల ఆపేశారు అని నేను అనుకుంటున్నాను. అది నా అలిగేషన్, దిస్ ఇస్ నో ప్రూఫ్. ఓకే, ఇంకా చేయాల్సింది ఉంది. 5 సంవత్సరాలైంది ఇంకా కోర్టులో న్యాయం జరిగిందా మీరు చెప్పండి. ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి న్యాయం కోసం? ఇదంతా తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని చెప్పి. ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఇన్ఫర్మేషన్ తెలియకునో లేకపోతే కవరప్ చేయాలనో ఎవరైనా ఏమైనా అనొచ్చు. ఇది చూశాక దీన్ని కాంట్రడిక్ట్ చేసేదానికి అబద్ధాలు, కనీసం దీని వెనకాల ఉండే అబద్ధాలన్నీ పోతాయి. రియాలిటీ విల్ కమ్అవుట్, ప్రజలకు తెలుస్తుంది. ప్రజా తీర్పు అని అడుగుతున్నాను. ఎందుకు? సో దట్ ప్రజలకు ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటారని చెప్పి. నేను ప్రజా తీర్పు అని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే నాలెడ్జ్ లేకుంటే డిసిషన్ ఎట్లా చేస్తారు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు, నేను డిసిషన్ చేస్తున్నాను. మిగిలిన వాళ్ళకి తెలియకుంటే వాళ్ళు డిసిషన్ ఎట్లా చేసుకుంటారు? మేడం మీరు పదే పదే సాక్షి మీడియాలో గుండెపోటు అని చెప్తా ఉన్నారు. ఒక సాక్షినే కాదు, ఆ రోజున మీడియా మొత్తం కూడా మొదటిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. మీరు కేవలం సాక్షినే టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు, మిగతా ఛానల్ని పరిశీలించారా ఆ రోజు? మొదట బ్రేకింగ్ ఏమి ఇచ్చారు, ఏం ప్లే చేశారు? మరో విషయం, ఈ క్వశ్చన్ వివేకానంద రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితమైన వ్యక్తి, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి హత్యాన్ని తేలితే ఖచ్చితంగా. వన్ క్వశ్చన్ అట్ టైం, సాక్షి మీడియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నాను? బికాస్ సాక్షికి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వెళ్ళింది? అక్కడి నుంచి వెళ్ళింది, ఆ రూమ్లో నుంచి వెళ్ళింది. బికాస్ సాక్షి నోస్, సాక్షి ఓనర్
లైవ్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మీలని యాక్చువల్గా మీరు చెక్ చేసుకోండి, మీలైన మీడియా వాళ్ళందరూ కరెక్ట్ చేసుకున్నారు త్వరగానే. సాక్షి మొదట ఏం ప్లే చేశారు, మొదట ఏం బ్రేకింగ్ వచ్చింది, మొదట ఏం చెప్పారు అన్ని ఛానల్స్? మీరు గుడ్ క్వశ్చన్, వై డోంట్ యూ ఆల్సో ఫైండ్ అవుట్ అండ్ టెల్ మీ, నేను తప్పు చేస్తుంటే నాకు చెప్పండి. బట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళింది ఎక్కడికి? ఫస్ట్ పోయింది సాక్షి మీడియాకి. ఆ రూమ్లో నుంచి బయటకు పోయింది శంకర్ రెడ్డి బాలకృష్ణ మధ్య ఫోన్ కాల్ ఉంది, బాలకృష్ణ సాక్షి కడప. ఓకే, 6:24 అనుకుంటా, గివ్ ఆర్ టేక్ ఎ లిటిల్ బిట్. సో ఫస్ట్ కాల్ పోయింది ఆ రూమ్, ఆ రూమ్ నుంచి బయటకి మీడియాలో ఎక్స్చేంజ్ అయ్యింది అది ఫోన్ కాల్. సో ఆ రూమ్లో ఉన్న వాళ్ళు సాక్షికి ఏం చెప్పారు, సాక్షి ఎందుకు గుండెపోటు అనింది? మీరు సాక్షి కదా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ ప్లీజ్? సాక్షి కాదండి, నేను చెప్పేది అన్ని ఛానల్స్ ఆ రోజు మిగిలిన ఛానల్స్ ఆ రూమ్లో వాళ్ళతో మాట్లాడలేదు. మరో అంశం ఏంటంటే ఇక్కడ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి జిల్లా, అక్కడ జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి. ఆయనది హత్య అని తెలిస్తే శాంతి భద్రతల విఘాతం కలిగించి చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉంది, అనేక హత్యలు కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ అంశాన్ని కొంచెం తొక్కుబట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు, నాయకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. ఐఎమ్ సారీ, మీరు అనే మీరు చెప్పేది మీకు అర్థమవుతుందా? ఆయన ఒక నాయకుడు, మీరు చెప్పేది మీకు అర్థమవుతుందా? దట్స్ ఎ క్రైమ్, దట్స్ ఎ క్రైమ్. లా అండ్ ఆర్డర్ అండి, శాంతి భద్రతలు అండి. పోలీసును పోలీస్ని అదమదొక్కి క్లీన్ చేస్తే అది శాంతి భద్రత ఇష్యూ. ఇట్లా జరిగింటే శాంతి భద్రత చూసుకోవాల్సింది పోలీస్ బాధ్యత, కానీ ఇక్కడ పోలీసునే థ్రెటన్ చేశారు. మీరు అడిగేది మీకు అర్థమవుతుందా? అక్కడ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ని బెదిరించారు, బెదిరించి క్లీన్ చేయించారు. మేడం, ఫస్ట్ దస్తగిరి లొంగి అరెస్ట్ అయిన తర్వాత 164 స్టేట్మెంట్లో చాలా క్లియర్గా ఎర్రగంగిరెడ్డి లోపడున్నాడు, ఆ తలుపులు పలగొట్టారని చెప్తున్నారు. ఆ తలుపులు అసలు రిపేర్ సీక్రెట్గా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఆ తలుపులు అసలు ఎవరు పలగొట్టారు? అసలు ఎర్రగంగిరెడ్డి లోపల ఉన్నాడా? ఇదంతా క్లారిటీ ఇవ్వలేదు మీరు దస్తగిరి 164 స్టేట్మెంట్లో. పగలు కొట్టారని రాశారా? లోపలికి తీసుకెళ్ళాడని రాశారా? కొంచెం మళ్ళీ చదువుతారా? ఉంటే మీ దగ్గర, మీ దగ్గర 164 స్టేట్మెంట్ ఉన్నట్లుగా ఉంది, రాసుకున్నట్టు లేదు మేడం. మీరు దస్తగిరి 164 స్టేట్మెంట్లో దయచేసి కొంచెం చదవండి. గంగిరెడ్డి ఆల్రెడీ లోపల ఉన్నాడు, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళాడు, పగలగొట్టడం జరగలేదు. గంగిరెడ్డి నాన్నకు తెలుసు కాబట్టి, వివేకానంద రెడ్డికి తెలుసు కాబట్టి దర్జాగా లోపలికి వచ్చాడు, లోపల నుంచి పిలుచుకొచ్చారు. పగలగొట్టలేదు, తలుపులు అస్సలు పగలగొట్టలేదు. మీకు ఎక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందో కొంచెం వెరిఫై చేసుకోండి మేడం. సురేష్ మేడం, బిగ్ టీవీ ఇక్కడ మేడం. వైఎస్ విమలమ్మ, వైఎస్ సిస్టర్ వైఎస్ విమలమ్మతోని మీకు ఎలాంటి రిలేషన్ ఉంది? ఆ గతంలో మద్దతు కానీ మీకు తెలపడం ఏమైనా చేసిందా? ఇప్పుడు ఎలాంటి రిలేషన్ ఉంది మేడం? విమలమ్మ గారు, విమలమ్మ గారు ఒకనొక అక్క కానీ చెల్లి కానీ, డిపెండింగ్ ఆన్ హూ ఇట్ ఇస్, 5 అబ్బాయిలు 1 అమ్మాయి, గారాభంగా పెంచారు. అన్నదమ్ములు అందరూ అతి గారాభంగా చూసుకున్నారు, ఒక ఈగ కూడా వారిని వెళ్ళదు. ఆమె గురించి ఏదన్నా చెడుగా మాట్లాడాలంటే చనిపోయిన వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి బాధపడతారని చెప్పి మాట్లాడకూడదు అనుకున్నాను, ఎందుకంటే అంత బాగా చూసుకున్నారు. ఇంట్లో అందరూ గౌరవం ఇచ్చే మనిషి, ఎందుకు? ప్రైమర్లీ ఒకతే అమ్మాయి, ఒకతే అమ్మాయి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. సో జాగ్రత్తగా చూసుకున్నారు. కొన్ని అంశాలు నిన్న మీటింగ్లో మెన్షన్ చేసింది, ఐ థింక్ మొత్తం ఆ ఇంటర్వ్యూ 20 అనుకుంటా, దాంట్లోనే ఎన్ని కాంట్రడిక్షన్స్ ఎన్ని అబద్ధాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది.
అన్న చనిపోయాడు, హత్య చేయబడ్డాడు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తన దగ్గర అది సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత తనది. మరి ఎందుకు ఇవ్వట్లేదు నాకు తెలియదు. దట్స్ అ రైట్ థింగ్ టు డూ. నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలి. అంటున్నారు నా ప్రేమ కంటే తన ప్రేమ మన వాళ్ళ అన్న మీద ఎక్కువ ఉందంట. దానికి ఏమైనా మెషర్మెంట్ ఉంటుందా? ఐ డోంట్ నో. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే నేను కొన్ని నోట్స్ రాసుకుని క్వశ్చన్స్ పాయింట్స్ రేస్ చేసినట్టు నేను యాక్చువల్గా ప్రొద్దున కూర్చొని రాశాను. అమ్మాయిల్ని బయటకు తెచ్చేవాళ్ళు కాదు అంటున్నారు. ఐఎమ్ ఎ ప్రొఫెషనల్. ఇన్ని సంవత్సరాలుగా మీకు ఎవరు నేను ఏ పలాని మనిషి ఉన్నాననే తెలియదు. ఇప్పుడు రావాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. మేడం మీరు లెట్ మీ కంప్లీట్ ఇప్పుడు నాకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కోరి వచ్చేసే పని కాదు. ఈ సిచ్యుయేషన్ వచ్చింది, ఈ ట్రబుల్ వచ్చింది. ఐఎమ్ ఫేసింగ్ ద సిచ్యుయేషన్. వెనకాడట్లేదు, జరిగింది కాబట్టి పారిపోవట్లేదు. సిచ్యుయేషన్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఏం చేయాలనో చేస్తున్నాను ఈ సిచ్యుయేషన్కి. షర్మిల గారు గురించి అంటున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆడపిల్లల్ని ఇట్లా బయటకు రానియ్యరు అని చెప్పేసి. నేను అడుగుతున్నాను, అండ్ అదే ఇంటర్వ్యూలో అనింది పాదయాత్ర టైంలో తనే షర్మిలని ఎంపీగా కంటెస్ట్ చేయాలి అని రికమెండ్ చేశాను అని. ఒక పక్కన అంటున్నారు తనకు ఎక్స్పీరియన్స్ లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ లేదు అని మొదలుపెట్టారు. లాస్ట్లో ఏమో తన క్వాలిటీస్ గురించి చూసి తనలో ఉన్న క్వాలిటీస్ని అప్రిషియేట్ చేసి రెస్పెక్ట్ చూసి ఎంపీగా కంటెస్ట్ చేయించాలి అని జగన్ గారికి ప్రపోజ్ చేశారని తనే అంటున్నారు. మరి ఏది నిజము? యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యుర్ స్టాండింగ్ ఫర్. మీరు చెప్పే దాంట్లో మీకే నమ్మకం లేకుంటే ఇంకొకరిని ఏమంటారు? ఇంకా ఏమన్నారు? షర్మిల గారు ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు తన మీద కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చారని చెప్పి. మరి 3,200 కిలోమీటర్లు తిరిగినప్పుడు మీకు ఇది గుర్తు రాలేదా రాజశేఖర రెడ్డి గారు తనని బయటకు రానివ్వరు అని? ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎలక్షన్లలో ఇంతకుముందు క్యాంపెయిన్ చేసినప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తొచ్చారా? ఇది అండ్ మా నాన్నమ్మ, మేము జేజీ అని పిలుస్తాము, రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు క్షమించాలి అన్నారు. ఎస్, దట్స్ ద రైట్ థింగ్ టు డూ. నేను ఇప్పుడేమీ నేను ఎవరిని క్షమించాలి? చేసిన వాళ్ళనా చేయించిన వాళ్ళనా? తనేమో చేసిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు అన్నారు. మరి తను క్షమిస్తుందా చేసిన వాళ్ళని? చేయించిన వాళ్ళని మాత్రమే క్షమించాలనా? ఐ మీన్ ఏంటి డిస్పారిటీ? చెప్పే దాంట్లో కొంచెం లాజిక్ ఉండాలి. అండ్ క్షమించేదానికి నేనెవరిని? ఓకే, ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేశారని పేపర్లో వచ్చింది, రైట్? డస్ ద చీఫ్ మినిస్టర్ హ్యావ్ అ రైట్ టు పార్డన్ ద పర్సన్ హూ డిడ్ ఇట్? జగన్మోహన్ రెడ్డికి ఇండివిజువల్గా డస్ హీ హ్యావ్ అ రైట్? అ క్రైమ్ ఇస్ అగెయిన్స్ట్ ద స్టేట్. ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్.
నేనెవరిని క్షమించడానికి, నాది అది నా పర్సనల్ ఇష్యూ, నేను క్షమించడమా రివెంజ్ తీసుకోవడమా అది నా పర్సనల్ ఇష్యూ. ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్, శాంతి భద్రతకు సంబంధించింది. ఇది క్షమించాలనా ఇది క్షమించాలనా? నిన్న తగిలిన దెబ్బ క్షమించమంటారా, దీన్ని క్షమించమంటారా? ఐఎమ్ నాట్ డన్ రైట్. ఇంకా ఏమన్నా? అండ్ అపవాది వలలో చిక్కుకున్నామా? సాతాను చేతుల్లో పడ్డాము. ఐ వుడ్ లైక్ టు టెల్ హర్, Thou shall not take the name of your God in vain. Exodus 27. Thou shall not take the name of the God your Lord your God in vain. తెలుగులో చదువుతాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నచ్చురింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నచ్చురింపు వానిని నిర్దోషి ఎంచడు. దట్ ఇస్ బ్లాస్ఫమీ. యూ షుడ్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ యువర్ లార్డ్ ఇన్ గాడ్ ఇన్ వెయిన్. ఎంతసేపు ఓకే నీకు భక్తి ఉండొచ్చు, గో హెడ్, ఐ హ్యావ్ నో ఇష్యూస్ విత్ దట్, బట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ ఇట్స్ అ షేమ్ టు ద గాడ్ You are professing. It's a shame to Christianity. It's a shame to the church. It's a sin. Papam. Idi papam. Papam gurinchi matlade daniki. Papam jarigite vadileyadam tappu. నేను టీడీపీలో జాయిన్ అయ్యానంట మాన్, ఈరోజు కూడా చెప్తున్నాను, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం వస్తే వాళ్ళతో మాట్లాడతాను, ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐ ట్రై టు టాక్ టు హిమ్ ఎన్నిసార్లు మాట్లాడాను, కొన్నిసార్లు తర్వాత మాట్లాడదామంటే అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వని పరిస్థితికి వెళ్ళింది. ఈరోజు కూడా టీడీపీ వాళ్ళతో మాట్లాడతాను, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలతో మాట్లాడతాను, ఎవ్రీ పర్సన్ దట్ ఈస్ దేర్ ఇన్ I have no bars. I can talk to anybody I want to. I am a human being. Who are you to say that I should not talk to anybody? Anybody who is in a position to make a difference. That position is important, not the person. Nuvu, if you, neeku oka padavi unte, aa padavitlo neeku oka decision making capacity unte, neetho maatladadaniki nenu ready. Chief minister ga nenu neeku appointment adigaanu. ఇన్ఫ్యాక్ట్ రిటర్న్ అఫీషియల్గా లెటర్స్ కూడా రాశాను, రెస్పాన్స్ లేదు. చీఫ్ మినిస్టర్గా నీ బాధ్యత ఇదేనా? నేను రాసిన లెటర్స్కి కూడా రెస్పాన్స్ లేకుండా. అండ్ చనిపోయింది మీ అన్నగారు, చాలా ప్రేమించే మీ అన్నగారు. ఎవిడెన్స్ సిబిఐ చెప్తుంది, నేను కాదు. ఈ ఎవిడెన్స్ నా దగ్గర లేకుండా లేదు, సిబిఐ ఇచ్చింది. ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని మీరు అంతగా ప్రేమించిన మీ అన్నగారి గురించి పట్టించుకోకుండా సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు, నేను కాదు సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు. వాళ్ళ పక్కన కూర్చొని ఒత్తాసు పలకడం మీ ప్రేమను చాలా బాగా చూపిస్తుందండి. విమలమ్మ గారు, శాంతి భద్రతల కోసం గుండెపోటును హత్యని చెప్పడం క్రైమ్ అయినప్పుడు సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి రాసిన లెటర్ను ఒక డ్రైవర్ని కాపాడడం కోసం దాచానని చెప్పడం క్రైమ్ కాదా? ఇట్ ఈస్ అ క్రైమ్. దాచారా లెటర్ని? ఇట్ ఈస్ అ క్రైమ్. ఎస్, ఇట్ ఈస్ అ క్రైమ్. అండ్ వాట్ ఎవర్ పనిష్మెంట్ ఫర్ దట్ విల్ బి గివెన్ అండ్ విల్ బి ఒబ్లైజ్డ్. ఇట్ ఈస్ అ క్రైమ్.
అది చేశారు అని ఒప్పుకున్నారు, దానికి పనిష్మెంట్ ఏదైనా ఉంటే రాజశేఖర రెడ్డి గారు విల్ టేక్ ఆన్ దట్ పనిష్మెంట్. వివేకానంద రెడ్డి, పిఏ కృష్ణారెడ్డి గారు క్లియర్ గా మీ భర్త రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తా ఉన్నారు, ఆధారాలు చూపుతున్నారు, ఆ కేసు నుంచి తప్పించుకోవడానికే మీరు ఇతరుల పైన ఇవన్నీ అభాండాలు ఇస్తున్నారా? నేను అభాండాలు ఇస్తున్నాను? సిబిఐ స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా సిబిఐకి ఆయన బయట ఎవిడెన్స్ చూపించడం జరిగింది. దస్తగిరి 164 లో కూడా చాలా క్లియర్ గా తలుపు ఎర్రగంగిరెడ్డి తీస్తేనే లోపలికి వెళ్ళినారు, కానీ అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ చాలా క్లియర్ గా తలుపు పగిలిపోయి ఉన్నాయి, లాక్స్ తర్వాత మీరు వాటిని రిపేర్ చేపించారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్లీజ్ ఎవిడెన్స్ ఏదో నాకు చూపించండి, అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు ద సిబిఐ. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ ఇట్ టు ద సిబిఐ. ఎస్ సార్. కృష్ణారెడ్డి విషయం చెప్పండి సార్, రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తున్నారు కదా, అదే పిఏ కృష్ణారెడ్డి సిబిఐకి షేర్ చేయమని చెప్పండి. ఆ సిబిఐ టు నేమ్ హిమ్ ద అక్యూజ్డ్. You're pointing fingers at Avinash Reddy, and what do you think is the motive for him to go to such an extent? Is it political or personal? Avinash Reddy motive to do this, yes, is the question. Again, motive edaina gani, first of all, aa manishi chepte tappa confirmed ga evarki teliyadu. Nobody will know what the true motive is until the person who actually did it tells you. Based on the circumstances, we can come up with explanation as to this is possible motive. Okay, now Y.S. Vivekananda Reddy is a tall person, huge shoes to fill in. He is supporting Sharmila. They don't want that. He's been trying to promote Sharmila, they don't want it. If he was there even after the elections, it would have been a problem, because he will be still promoting Sharmila. They need to put a stop to that. One. Two, locally, whatever you do, it again goes back to the local politics of who is the better person. Now, if somebody is extremely good at whatever they do, it's very difficult to reach up to that level. You develop a jealousy. నేను ఏం చేసినా, ఎంత కష్టపడినా, అంత మంచి మనిషిలాగా తయారు కాకుంటే గన ఈర్ష్య ఉంటే, ఈర్ష్య ఎంతవరకు దారితీస్తుంది? ఇఫ్ లోకల్గా టు ద ఎక్స్టెండ్ దట్ ఆ ఎలక్షన్స్ 2019 ఎలక్షన్లు కూడా తను సొంతంగా క్యాంపెయిన్ చేసుకోలేని పరిస్థితి, ఎందుకంటే మిగిలిన లైక్ ఎగ్జాంపుల్ జమల్మడుగు చాలా డిఫికల్ట్ కాన్స్టిట్యూన్స్ అని చెప్పి వివేకానంద రెడ్డి గారికి అప్పచెప్పారు, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బికాస్ ఇది కష్టమైన ప్లేస్ అని చెప్పి, అట్లా డిఫికల్ట్ ఏరియాస్ అని హీ వుడ్ హ్యాండిల్ ఇట్. అవినాష్ నీడ్స్ టు గ్రో టాలర్ దెన్ వివేకానంద రెడ్డి, అండ్ వివేకానంద రెడ్డి ఈజ్ నాట్ స్లోయింగ్ డౌన్ హౌ మచ్ ఎవర్ యూ ట్రై టు స్లో హిమ్ డౌన్. స్లో చేయడానికి ట్రై చేస్తుంటే హీస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ స్ట్రాంగర్, నాట్ జస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ బట్ ఇన్ ద స్టేట్. I had shown that evidence in the last session. I can share that information with you at a later point. He is becoming stronger, not just in the district, but in the state level. So, enta try chesina kani, you're not able to stop this person. He's getting bigger and bigger. Now, enta ni andukuntavu? Easier is eliminate him, because that way, tarvata Sharmila tho kuda deal cheyadam easy aitadi. Madam, meeru CBI therapy chesaru. ఆగిపోయిందని మనం అనుకుంటే, ఇప్పుడు జగన్ ఓడించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ వీళ్ళందరూ ఏకమైనారు కదా. ఇప్పుడు మీరు ఏమన్నా కేంద్రాన్ని కొడితే ఖచ్చితంగా వీళ్ళని కేసు దర్యాప్తు ముందరై జగన్ కి కూడా, ఆ తర్వాత అవినాష్ రెడ్డి సపోర్ట్ చేస్తున్న జగన్, ఆ తర్వాత అవినాష్ రెడ్డి కూడా ఈ టైంలో లోపలేయచ్చు కదా మేడం. మీరు మీ అభిప్రాయం ఏమంటారు దాని మీద? మీకు అందరికీ ఇక్కడ పాలిటిక్స్ నాకంటే చాలా బాగా తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, బీజేపీకి పర్టికులర్గా టాప్ టూ పీపుల్కి ఉన్న అభినవ సంబంధం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సాల్వ్ చేయడానికి
ఉన్నారు. ఇప్పుడు ఆయన ఓడగొట్టడానికే కదా మేడం కూటమితో కలిశాడు, చంద్రబాబుతో మోడీ కలిశారు కదా. ఇప్పుడు ఈ టైంలో జగన్ కి మోడీకి ఉన్న సంబంధం మీరు చెప్తున్నారు పాలిటిక్స్ లో, ఇప్పుడు జగన్ ఓడగొట్టడానికే కదా ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో మోడీ గారు కలిశారు, జత కలిశారు. సో వారి మధ్యలో సంబంధాలు దెబ్బతిన్నాయి అంటారు. ఐఎమ్ హోపింగ్ సో. అందుకే దిస్ ఎలక్షన్ బికమ్స్ ఇంపార్టెంట్ బికాస్ ఆ డిపెండెన్స్ అనేది లేకుంటే హోప్ఫుల్లీ టీడీపీ షుడ్ గెట్ స్ట్రాంగర్ దాన్ వైసీపీ ఫర్ ద డిపెండెన్స్ ఆఫ్ మోడీ టు గో అవే ఫ్రమ్ వైసీపీ. మేడం, వివేకా మర్డర్ జరిగే ముందు అర్పిత అతని ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండింది మ్యామ్? అంటే అతని చెక్ పవర్ మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అతని క్రెడిట్ హిస్టరీ బ్రాడ్గా ఉంది, అందుకే తీసుకున్నామని చెప్పేసి మీరు సిబిఐ స్టేట్మెంట్లో చెప్పారు. సో అతనికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి? పులివెందుల్లో కూడా చాలామందికి అతడు అప్పులు ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. సో దాని మీద ఏం చెప్తాను? ఓకే, అప్పుల గురించి చెప్తాను. వైఎస్ రాజారెడ్డి ఫ్యామిలీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అప్పులు లేని రోజు నాకు గుర్తులేదు. ఓకే, ఎందుకంటే వచ్చిందంతా ఇచ్చేది అలవాటే. సో అప్పుల్లో ఉన్నాడా అంటే ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ లిస్ట్లో చూస్తే, నా వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు లిస్టులో చూస్తే అప్పులు కాదు, అప్పులు లేకుండా ఎంత ఎంత ఎవరికొరికి ఇవ్వాలని అనుకుంటున్నాడో అప్పులు కాదు. లిస్ట్లో చూస్తే ఈ గుడికి 5 లక్షలు, ఈ గుడికి 5 లక్షలు ఇవ్వాలని రాసి పెట్టుకొని ఉన్నాడు, అది అప్పులు కాదు. ఈ చర్చికి 5 లక్షలు ఒక లిస్ట్ చేసి పెట్టుకున్నాడు. సో ఎస్, లిస్ట్ చాలా పెద్దగా ఉంది. అన్ని అప్పులు అనే అప్పులు కాదు, ఉన్నా లేకున్నా కానీ ఇచ్చే అలవాటు. ఓకే, ఎస్, అకౌంటింగ్ సరిగ్గా చేసుకోకుండా హీ హ్యాడ్ అ బ్యాడ్ క్రెడిట్ హిస్టరీ, సో క్రెడిట్ కార్డు కూడా రాకుండా ఉంది. సో కొంచెం చేంజెస్ చేశాము, అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ కోసం అని చెప్పి వీ హ్యాడ్ టు మేక్ సర్టన్ చేంజెస్ ఇన్ ద కంపెనీ ఫైనాన్షియల్స్, నాట్ హిస్ పర్సనల్ ఫైనాన్షియల్స్. ఇంకో క్వశ్చన్ మ్యామ్, 2019లో వివేకానంద గారి మర్డర్ జరిగింది, 2023లో భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. సో అప్పటి నుండి మీరు భాస్కర్ రెడ్డి గారి ఫ్యామిలీని కలవలేదా? అసలు అటాచ్మెంట్స్ ఏం లేవా మీకు? ఒకవేళ డిస్కషన్ జరిగి ఉంటే ఏ తరహా డిస్కషన్ జరిగింది? వివేకానంద గారి మర్డర్ గురించి ఏమైనా డిస్కషన్ చేశారా భాస్కర్ రెడ్డి ఫ్యామిలీతో? ఎందుకంటే అరెస్ట్కి దాదాపు 4 ఇయర్స్ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. నేను ఐ వెంట్ భాస్కర్ రెడ్డి గారి హౌస్ వన్స్, ఇప్పుడున్న ఇంట్లో వన్స్ ఇన్ మై లైఫ్ టైం ఆ ఇంట్లోకి ఎంటర్ అయింది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇన్ఫ్యాక్ట్ భాస్కర్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి, అడిగాను మనుషుల్ని లైక్ ఎక్కడుందమ్మా వాళ్ళ ఇంటి, నేను పోయి కలుస్తాను అని. సో అంత క్లో, ఐ మీన్ రోజు పోయి పలకరించే అలవాటు ఎవరికి లేదు. సో కలిశాను, ఎస్, ఒకసారి కలిశాను. ఆఫ్టర్ మర్డరా మ్యామ్? ఎస్. అంటే దీని గురించి డిస్కషన్ ఏమన్నా జరిగిందా? దీని గురించి అడగడానికే వెళ్తే లోకల్ పోలీస్ టైంలో అది తప్పుదారి పడుతున్నారమ్మా అని చెప్పారు. అంటే సరే దండం బాబు అని చెప్పి బయటకు వచ్చాను. మేడం, వివేకా హత్య కేసులో మొదటగా వైఎస్ జగన్నే హైకోర్టుకు వెళ్ళాడు సిబిఐతో విచారణ జరిపించాలని. అయితే ఈ విషయాన్ని మీ నాలెడ్జ్లో ఉందా కోర్టుకు వెళ్ళినప్పుడు? పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ రిపీటెడ్, వివేకా హత్య కేసు సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని జగన్ పిటిషన్ దాఖలు చేశాడు, ఈ పాయింట్ మీ నాలెడ్జ్లో ఉందా? పాయింట్ నెంబర్ టూ ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత పిటిషన్ విత్డ్రా చేసుకున్నాడు, అంటే సిబిఐ ద్వారా విచారణ అనేది వెనక్కి తీసుకున్నాడు. ఈ అంశానికి సంబంధించి చర్చకు వచ్చిందా మీ జగన్తో కానీ మీ ఇద్దరి మధ్య మన చర్చకు వచ్చిందా? WP 3944, WP 3945 ఆఫ్ 2019 ఏపీ హైకోర్టు, రెండు పిటిషన్స్ ఒకే రోజు ఫైల్ అయినాయి, వన్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వన్ బై వైఎస్ సౌభాగ్యమ్మ, బోత్ ఫర్ ఫైల్డ్ by their team because they felt appatlo locus standing saubhagyam gar gaane nenu gar nenu kaane chesthe better ani cheppi vaalle cheppin vaall they had us do this. Yes, appatlo under their influence vaalla lawyers chethe chesaru. Subsequently June 3rd 2019, after the elections, June 3rd or 4th 2019, జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అది ఆ కేసు పెండింగ్ ఉంది కదా,
అది ప్రొసీడ్ అవుదాం దానికి ముందుకే అంటే, వద్దమ్మా చిన్న నుంచి అని ఇంత దారుణంగా చేసిన వాళ్ళని నేను కనుక్కోకుంటే నాకు అవమానం అవుతుంది, ఇది ఎట్లయినా చేస్తాము, రెస్ట్ అష్యూర్డ్, డోంట్ వరీ. అని చెప్పేసి అంటుంది మా అమ్మాయికుడు అవినాష్ రెడ్డి అనే వ్యక్తి అమ్మాయికుడు, మా అందరికీ తెలుసు వాళ్ళిద్దరు కావాలనే బయట ఉండి బ్లేమ్ చేస్తారు, ఫ్యామిలీని దెబ్బతీస్తారు అని ఇంటర్వ్యూలలో చెప్తారు. ఆల్రెడీ చాలాసేపు దాని గురించి మాట్లాడాము, దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ తనకు కూడా అందజేస్తారా. 2013 నుంచి మీ ఫాదర్తో ఇక్కడ మేడం సునీల్, 2013 నుంచి మీ ఫాదర్తో మీకు చాలా విభేదాలు వస్తున్నట్లు తెలుస్తుంది, మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి. 2013 నుంచి ఎందుకు మీకు గ్యాప్ వచ్చింది మీ ఫాదర్కి మీకు? ఇంకోటి మీ ఫాదర్కి రెండో వైఫ్ గురించి కొన్ని గొడవలు అయినట్లు కూడా తెలుస్తుంది, ఆ రెండో వైఫ్ సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వండి ఒకసారి. దిస్ కీప్స్ కమింగ్ అప్ అగైన్ అండ్ అగైన్, సో మైట్ అస్ వెల్ డీల్ విత్ ఇట్. ఎస్, దెర్ ఇస్ సంబడీ ఎల్స్ దట్ వాస్ దేర్. Obviously, there will be arguments in the house when such things happen. But that doesn't change the fact that I'm his daughter. Just like how I'm telling, ee roju kuda, Avinash is still my brother, Bhaskar Chinnanna is still my Chinnanna, Jagan Mohan Reddy is still my Jagananna. Idantha ainaku kuda nenu vallani Chinnanna antanu, Anna antanu. That doesn't change my relationship with them. My father, yes, I had differences on certain aspects of life. That doesn't change my love for him. That is an internal personal issue that I have a way of dealing with my father has a way of dealing with me. We still lived in the same house. లైవ్ అందరు చూస్తా ఉన్నారు, అందరికి అర్థం కాదు ఇంగ్లీష్, అందుకని తెలుగు. వాసుదేవ్ రెడ్డి గారు కదా, కొంచెం పేషెన్స్ అండి, ప్రతిసారి నేను మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేస్తాను, తెలుగు అడుగుతున్నాం అంతే, ఏం లేదు. డోంట్ కీప్ ఇంటరప్టింగ్. సో మై రిలేషన్షిప్ విత్ మై ఫాదర్ ఇస్ పర్సనల్ టు మీ అండ్ మై ఫాదర్. ఐ లవ్ మై ఫాదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హీ హ్యాపెన్స్, హీ లవ్స్ మీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఐ డూ. మీరు ఇంట్లో అమ్మ తల్లి మీ సిబ్లింగ్స్తో కానీ మీ పేరెంట్స్తో కానీ ఎప్పుడు గొడవ పడరా? ఎవరన్నా ఉన్నారా మీలో ఒకరైనా అసలు గొడవ పడిన వాళ్ళు? అట్లా అని చెప్పి మీ తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గుతుందా? ఒక ఇష్యూలో కాన్ఫ్లిక్ట్ ఉన్నంత మాత్రాన నీ రిలేషన్షిప్ కంప్లీట్గా ఏమీ తెగదంపులు చేసుకోలేదే, ఒకే ఇంట్లో ఉన్నాము. హైదరాబాద్లో ఒకే ఇండ్లు ఉంది, పులివెందుల్లో ఒకే ఇండ్లు ఉంది. నాన్న హైదరాబాద్కి వస్తే నా ఇంట్లో ఉంటాడు, నేను పులివెందులకి పోతే నాన్న ఇంట్లో ఉంటాను. కూతురు కదా అని చెప్పి నేను పక్కన ఎప్పుడు కానీ కూతురైనా కొడుకైనా నేనే. చాలామంది ఇళ్ళల్లో కూతురింటికి పోయి ఉండరు అన్న కాన్సెప్ట్ ఉంటుంది, మా ఇంట్లో అట్లా లేదు, ఒకే ఇంట్లో ఉండాం. ఒక్క ఇష్యూ మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నంత మాత్రాన తండ్రి కూతురు రిలేషన్ బంధాన్ని పక్కన పెట్టలేవు. అన్ఫార్చునేట్లీ ఇది నిరూపించాలంటే ఆయన మళ్ళీ బ్రతికి బయట రావాలి. Because there's no proof to love. ఫోటోస్ పంపించి మేము యాక్చువల్లీ చూసింది ఒక 45 minutes డిలే అయింది అనుకుంటా, వాట్సాప్ చూసుకోలేదు.
సో అప్పటికే దట్ వాస్ అరౌండ్ ద సేమ్ టైం పోలీస్ కంప్లైంట్ పెట్టించింది అంత సేమ్ టైం. బికాస్ అప్పటికే లెటర్ గురించి తెలుసు, సో పోలీస్ కంప్లైంట్ పెట్టమని చెప్పడము ఆ ఫొటోస్ చూడడము ప్రాబ్లీ 2-3 నిమిషాలు తేడా ఉండొచ్చు. మేడం, వివేకానంద రెడ్డికి సంబంధించి రెండో భార్య ఉంది, ఒక కుమారుడు ఉన్నాడు, ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా బయటికి వెల్లడించడం లేదు. వాళ్ళకు సంబంధించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒక సీటు విషయము, ఆమెకు సంబంధించి ఒక ఇల్లు ఇప్పించాలనే అంశానికి సంబంధించి మీ కుటుంబం మధ్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, అసలు రెండో వివాహం జరిగిందా, అతను ఒక కుమారుడు ఉన్నాడా లేడా, మీరు ఏం చెప్తారు దానిపైన క్లారిటీ? ఐ హావ్ నో ఐడియా. రాజశేఖర రెడ్డి గారికి ఏమైనా పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఏమైనా ఉన్నాయా మేడం? ఓకే, ఒక నిమిషం ఆలోచిద్దాం. ఒకవేళ పొలిటికల్ ఆస్పిరేషన్స్ నాకు కానీ నా భర్తకు కానీ ఉన్నాయనుకోండి, అది ఏమైనా తప్ప, అది ఏమైనా నేరమా? మీరు అడుగుతున్నారు పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయా అని. ఉన్నా లేకున్నా ఏంటి డిఫరెన్స్? అది ఏమైనా తప్ప నేరమా? మీకు ఏదైనా చేయాలనిపిస్తే, ఉద్యోగంలో ముందుకు రావాలన్నా, వేరే ఇంకోటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, అది నేరం ఎట్లయితుంది? టు ఆన్సర్ ఎనీవే, దట్ ఈస్ ప్రిన్సిపల్ మీ క్వశ్చన్కి ఆన్సర్. 20 ఇయర్స్ బ్యాక్ అయితే అని కాదు మేడం, మేము అడిగింది జస్ట్ మీ క్లారిఫికేషన్ కోసం అడిగాము అంతే, అది క్రైమ్ అని మేము చెప్పట్లేదు. మరి ఎందుకు, వాట్ ఈస్ ద రిలెవెన్స్? మీ హస్బెండ్కి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు మర్డర్ జరిగే ముందు వరకు కూడా అతను హైదరాబాద్లో వివేకానంద రెడ్డితో ఉండొచ్చు కదా, అతను ఎందుకు అక్కడ లేడు? హైదరాబాద్లో ఎందుకు ఉన్నారు? ఎవరు? మీ హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఉన్నారు కదా. అతను పులివెందుల మర్డర్ జరిగే ముందు రోజు వరకు అవినాష్ కోసం వివేకానంద రెడ్డి ప్రచారం చేస్తున్నారు. సో మీ హస్బెండ్ హైదరాబాద్లో ఉన్నారు కదా మేడం, ఆ టైంలో పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు, ఎలక్షన్ సీజన్ కాబట్టి హైదరాబాద్లో ఎందుకున్నారు, పులివెందుల్లో ఉన్నారు? సో మీరే చెప్తున్నారు కదా దానికి పొలిటికల్ ఆస్పిరేషన్స్ లేవని. అప్పుడు దట్ ఈస్ ఎవిడెన్స్ హి డిడ్ హావ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ కదా. సిబిఐ స్టేట్మెంట్లో ఉన్నాయి కదా మేడం. ఏంది, పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి కాబట్టి అమెరికాలో వదిలేసి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చారు అని చెప్పేసి? ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రూఫ్ చెప్పండి. స్టేట్మెంట్స్ లో ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం, దాని మీద క్లారిటీ ఇస్తారని. ఓకే, ఐల్ గివ్ యు ద క్లారిటీ. అమెరికా నుంచి ఇండియాకి వచ్చాం కదా, పొలిటిక్స్ గురించి అనుకుంటున్నారు. పేషెన్స్ ప్లీజ్. రెండు వేల 2 నాకు ఒక కొడుకు ఉండేవాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక కొడుకు ఉన్నాడు. 9 నెలలు చాలా కష్టపడ్డాడు. పుట్టినరోజు నుంచి ఏదో ప్రాబ్లంతో పుట్టాడు. ఒక్కసారి కూడా నోటితో పాలు తాగలేని పరిస్థితి. ముక్కులో పైప్ పెట్టి ట్యూబ్లో పెట్టేవాళ్ళం. 9 నెలలు చనిపోయినప్పటికీ మెడల్ కూడా నిలవలేదు. ఆ 9 నెలల్లో వివేకానంద రెడ్డి గారు నాతో పాటు 3 నెలలు అక్కడే ఉన్నాడు. పుట్టినప్పుడు వచ్చాడు, మళ్ళీ మధ్యలో వచ్చాడు. బాబుని ఎత్తుకుంటూ ఫీడ్ చేస్తూ, నేను పాలు పంప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోతాను వర్క్కి, వివేకానంద రెడ్డి గారు నాన్నగారు అమ్మగారు చూసుకుంటున్నారు. ప్లస్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ 48 అవర్స్ నేను ట్యూబ్ మారుస్తాను. నేను మార్చేది చూసి, బాబు ఏడ్చేది చూసి నా కూతురు నన్ను పట్టుకొని చెయ్యొద్దు, వెరీ డిఫికల్ట్. 9 నెలలు చనిపోయాడు.
అప్పుడు అమ్మా నాన్న పడే కష్టం చూడలేక ఫ్యామిలీ అంతా ఒకటిగా ఉంటే బాగుంటుంది అని ఇండియాకి రావాలని డిసైడ్ చేశాం. అదర్వైజ్ నేను అమెరికాలో ఉంటే ఆవిడ హ్యాడ్ అ వండర్ఫుల్ ప్రాక్టీస్, చాలా సంపాదించింది దాన్ని. నా పిల్లలు ఇద్దరు అక్కడే పుట్టారు. బట్ ఐ నీడ్ టు బీ దేర్ ఫర్ మై మదర్ అండ్ ఫాదర్. వాళ్ళు పడే బాధ చూడలేక వి మేడ్ అ డిసిషన్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. ఇట్స్ అ పర్సనల్ డిసిషన్, దర్ ఇస్ నో పాలిటిక్స్ హియర్. పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్నంత మాత్రాన అన్ని పాలిటిక్స్ కాదమ్మా, మేము కూడా మనుషులమే. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, సంజాయిష్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరీ మరీ అడుగుతున్నారు, తప్పడం లేదు. ఎస్ మేడం, యువర్ లాయర్ ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ ద లాయర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు హ్యాపెన్ టు బి ది బాలన్ ప్రెసిడెంట్, ఐ ఫర్గెట్ హిస్ నేమ్, సిద్ధార్థ్ లూత్రా. ఇన్ ద స్కిల్ డెవలప్మెంట్ సిద్ధార్థ్ లూత్రా. ఇస్ ఇట్ బై కోఇన్సిడెన్స్ ఆర్ యాజ్ సమ్ పొలిటికల్ లీడర్స్ క్లెయిమ్ హి ఇస్ రికమెండెడ్ టు యు బై చంద్రబాబు నాయుడు? When I tried to choose a lawyer in Delhi, I made a list of all the senior criminal lawyers available in Delhi, did my groundwork on everybody and happened to pick him. That was a couple of years prior to these cases. Maybe he chose because, maybe Chandrababu Naidu chose him because he's a good lawyer and he's did a good job in my case. I don't know why he chose, but my lawyer was Mr. Luthra way before he became this person's lawyer. And something else. You asked, is that the only question you had for me? Or, you were, I mean, as people say, that Naidu recommended the lawyer. మేడం, ఈ వివేక మర్డర్ కేసులో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాట్లాడి ఉంటారు. అయితే ఈ ఈ కేసులో అవినాష్ రెడ్డి ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయింది అనేది సిబిఐ తేల్చింది. సో విజయమ్మ ఫీలింగ్ ఏంటి మేడం? విజయమ్మతో మీరు మాట్లాడినప్పుడు ఆమె అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళ పాత్ర ఉందనేది ఆమె నమ్ముతుందా? ఎందుకంటే ఇటు జగన్ తోటి మంచిగా ఉంటుంది, షర్మిలాతోటి మంచిగా ఉంటుంది, ఆమె మీతోటి మంచిగా ఉంటుంది కాబట్టి విజయమ్మ ఫీలింగ్ ఏంటి? ఈ హత్య కేసుకు సంబంధించి ఆమె ఫీలింగ్ ఏంటి? I can't talk for somebody else. మీరు ఎప్పుడు చర్చించలే మేడం విజయమ్మ తోటి? ఇంకొక విషయం నేను చెప్పలేను. ఆఫ్టర్ ఆల్ హర్ రిలేషన్షిప్ టు హర్ తల్లి కొడుకు, తల్లి కూతురు బంధం, దాంట్లో నేను ఇన్వాల్వ్ కాకూడదు. ఎస్ మేడం, సిబిఐ చార్జ్షీట్ సంబంధించి కూడా షమీం 28 పేజీల చార్జ్షీట్లో చాలా స్పష్టంగా మీ గురించి, మీ మామ శివప్రకాష్ రెడ్డి గురించి బెదిరించిన అంశాలు, వాట్సాప్లో మీ తండ్రికి మెసేజ్ చేసిన అంశాలు చాలా ప్రస్తావించాయి. మీరు మాత్రం షమీం గురించి ఐడియా లేదని చాలా సింపుల్గా దాటవేస్తూ ఉన్నారు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు, సిబిఐకి వాంగ్మూలం ఇచ్చింది, 28 పేజీల చార్జ్షీట్ని కూడా సిబిఐ కోర్టుకు సబ్మిట్ చేసింది. ఓకే, ఆ స్టేట్మెంట్లో ఇంకొక మాట కూడా ఉంది, ఎందుకంత చెత్తగా రాస్తావు సునీత గురించి అంటే, అట్లా రాస్తేనే ఆయన రెస్పాండ్ అవుతాడు అని. దట్ టెల్స్ యూ ద లవ్ మై ఫాదర్ హ్యాస్ ఫర్ మీ. నెక్స్ట్, ఎర్రగంగిరెడ్డికి అంటే మేడం, ఎర్రగంగిరెడ్డి వివేకానంద దగ్గర ఉన్నారు, సో అవినాష్ రెడ్డి దగ్గర కూడా వెళ్తున్నాడు. అయితే అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి, వివేకానందకి మధ్య గ్యాప్ ఉంది. ఎర్రగంగిరెడ్డి వెళ్ళి వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అన్న విషయం హత్యకు ముందు వివేకానంద నాలెడ్జ్లో ఉందా లేదా? నాకు తెలియదు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది, రాళ్ళ దాడి, దాన్ని మీరు ఒక చెల్లెగా ఎట్లా
ఎట్లా అనుకుంటున్నారు మేడం? షుడ్ నాట్ బి డన్ టు ఎనీబడి, నాట్ టు మై బ్రదర్, నాట్ ఎనీబడి, షుడ్ నాట్ బి డన్. తప్పు. అట్లా ప్రాబ్లమ్స్ రా, పనిష్మెంట్ ఉంటే మళ్ళీ చేయరు, పనిష్మెంట్ ఉంటే మళ్ళీ చేయరు. అక్కడ సేమ్ ప్రిన్సిపల్, ఇక్కడ సేమ్ ప్రిన్సిపల్. అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. చీఫ్ మినిస్టర్కే భద్రత లేకుంటే ఇంకా స్టేట్ సంగతి ఏంటండి? ఒక చీఫ్ మినిస్టర్కే భద్రత లేకుంటే స్టేట్ సంగతి ఏంటి? ఇట్లాంటివి ప్రివెంట్ చేస్తే గనా, ఇట్లాంటి వాళ్ళకి శిక్ష పడితే గనా ఇంకొకరు చెయ్యరు. అక్కడ చేసిన వాళ్ళకి శిక్ష పడట్లేదు, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అందుకే చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఐ థింక్ 12:40 అయింది. ఇట్స్ ఆల్రెడీ బీన్ అ లాంగ్ టైమ్. కడప ప్రజలకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఒక లీడర్ కాదు, వాళ్ళ ఇంట్లో మనిషి. ఇంట్లో మనిషికి ఎవరికైనా ఇట్లా జరిగితే సహించలేరు. పోయినసారి గెలిపించుకున్నారు తెలియక, ఈసారి గెలిపించుకోరు. ఎందుకంటే ఇదంతా తెలుసు. నా ఇంట్లో మనిషి, నాకు సహాయం చేసే మనిషి అనుకుంటే ఎవరూ ఓటు వేయరు. కడప ప్రజల మీద నాకు ఆ నమ్మకం ఉంది. అవినాష్ రెడ్డికి ఓటు వేయరు, షర్మిల గారికి ఓటు వేస్తారు. Yes, Mr. Rahul. When Dr. Rajasekhar Reddy was alive, he used to often say, and he went on record in the assembly also, saying that the killers of his father, Radha Reddy, have gone scot-free. He has allowed them to move freely, despite being their chief minister. So probably Jagan Reddy is also taking a leaf out of his father's stand and allowing the killers of his uncle to move around freely. సో హూ ఇస్ రాజశేఖర్ రెడ్డి ఆర్ జగన్మోహన్ రెడ్డి టు డిసైడ్ హూ షుడ్ గో ఫ్రీ? అ క్రైమ్ ఇస్ అ క్రైమ్ అగెన్స్ట్ ద స్టేట్. టుడే ఇఫ్ ఐ డిసైడ్ ఐ వాంట్ టు పార్డన్ ద కిల్లర్స్, దట్స్ నాట్ ఇన్ మై ప్రెరోగేటివ్. ద క్రైమ్ ఇస్ అగెన్స్ట్ ద స్టేట్. ఇట్స్ అ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. యూ షుడ్ I can forgive somebody. That's my personal issue. Legally, state has to take an action against anybody who does crime. If state doesn't take an action, then it sets a bad precedence for the state's law and order. YS Rajasekhar Reddy can pardon whoever he wants on a personal level, not as a chief minister. As a chief minister, you are supposed to do the right thing legally, right thing for the state. So you mean Rajasekhar Reddy did wrong? Okay. My grandfather Raja Reddy was murdered when I was not around. I was not in this country for several years at that point. So appudi what happened then em jarigayo naaku teliyadu kuda. So I'm not competent to answer that question of what exactly happened. I'm only talking about the principle. Madam Chivarga, okade question. Vivekananda Reddy hatya rajakeeyala kosam MP ticket kosamo Pulivendula rajakeeyala paina jarigindani pade pade cheptu unnaru meeru. Meeru ee roju ade hatya amshanni addam pettukoni అవినాష్ రెడ్డికి ఓటు వేయద్దు, షర్మిలకు ఓటు వేయాలి చాలా స్పష్టంగా కోరుతాను. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల నేపథ్యంలో మరి మీరు చేసే రాజకీయాన్ని, మీరు అడిగేటువంటి ఈ యొక్క హత్యను అడ్డం పెట్టుకొని చేసేటువంటి రాజకీయం అనరా? దీన్ని ఏమంటారు? న్యాయ పోరాటం, న్యాయ పోరాటం అంటారు దీన్ని. కోర్టులో ఉంది, సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంది, మీరు ఎన్నికల టైంలో మీడియా ముందుకు వచ్చేసి ఓట్లు అడుగుతూ ఉన్నారు, ఏమనాలి? న్యాయ పోరాటం అంటారు. నేను ప్రజా తీర్పు కోరుతున్నాను. థ్యాంక్ యూ.